నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. వడగండ్ల వర్షానికి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని జూపల్లి కృష్ణారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండూరు వాల్గొట్టు గ్రామాల్లో అకాల వర్షం, వడగండ్ల కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలను రైతులు అధైర్య పడవద్దన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి ఎకరాకు 10 నుండి 15 వేల రూపాయల వరకు నష్టపరిహారం చెల్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని పాలించి ఖజానాను ఖాళీ చేసిందన్నారు. రైతే రాజు కాబట్టి ప్రతి రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం మండగా ఉంటుందన్నారు. రైతు భరోసా సైతం వచ్చే వారం రోజుల్లో అందరికీ అందుతాయని రైతులు అధైర్య పడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి మరియు తహెర్బిన్ హందాస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు. 90% కంప్లీట్ అయిపోయింది. దాన్ని రీడిజైనింగ్ పేరుతో ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టింది కానీ అసలు గ్రూప్ అంతా కూడా వేల కోట్ల రూపాయలు అసెంబ్లీ సాక్షి చెప్పండి. ఇవన్నీ కూడా ఎందుకంటే ఈ ప్రభుత్వ హయాంలో సరే ఈ ఉన్నట్టు ప్రశ్న కొంత సమయం అడిట్ అయినా కూడా తప్పకుండా దీన్ని పూర్తి చేసే తరువాత జరుగుతుంది. అత్యంత ఫస్ట్ ప్రాధాన్యత జరుగుతుంది. కాలువలు నీళ్లు రైతులు రెండవది రేపొచ్చే వానాకాలం పంట ఇటువంటి ప్రకృతి జరిగితే క్రాప్ ఇన్సూరెన్స్ మళ్ళీ రైతు ప్రీమియం రూపాయలు కట్టాల్సిన అవసరం మీ తరఫునే అంటే రైతు తరఫునే ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీ జరుగుతుంది. 3 రోజుల క్రితం అయితే వడగండ్ల కారణంగా వందలాది వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మొక్క పంట, అట్లాగే అరటి కావచ్చు, తోట్లు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా పూర్తిగా నేలమట్టమైన ధ్వంసమైన రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు. రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని 1000 ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈరోజు నా ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ కూడా వచ్చి కూడా ఈ సర్వే చేసుకుంటూ జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతోటి రైతువారీగా సర్వే నెంబర్ వైజు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగాయి. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ ఇవ్వడం ఇవన్నీ జరిగాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయాను. ఇది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్లతో పాటుగా రేపు వచ్చే వానాకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం కూడా ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఎప్పుడైతే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50,000 ఎకరాలకు సంబంధించి ఉన్నప్పుడు ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయలు చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి కాదు సంబంధించినది. ఇంకా కొన్ని మిగిలినవి, అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయలు చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. 3 రోజుల క్రితం అయితే వడగండ్ల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగింది. అది వరి పంట, మొక్క పంట, అట్లాగే అరటి కావచ్చు, తోట్లు కావచ్చు, అన్ని రకాల పంటలు కూడా
పూర్తిగా నీలమట్టమైన ధ్వంసమైనవి. రైతాంగానికి ఒకటి తీరని క్షోభ మిగిలిచిపోయింది. ఈ ప్రకృతి వైపరీత్యాలు అవి కూడా మన కంట్రోల్ లేవు, రైతాంగం నష్టం జరిగింది. అయినా కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో చిన్న భిన్నం అయినా కూడా ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ పంట నష్టానికి సంబంధించి ప్రతి ఎకరానికి పంట ఏదైనా ప్రతి ఎకరానికి ఎంతమంది రైతులకు ఎన్ని వేల ఎకరాలు నష్టం జరిగిందో ప్రతి ఎకరానికి ప్రతి సెంటు కూడా ఈరోజున ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఈ యొక్క పంట నష్టం ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటికే సంబంధిత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా వ్యవసాయ అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే అధికారులు వచ్చి ఇక్కడ కూడా వచ్చి కూడా ఈ సర్వే చేసుకుని పోవడం జరిగింది. ఈ సర్వే అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా గణాంకాలతోటి రైతువారీగా సర్వే నెంబర్ వైజు ఎన్ని ఎకరాలు పోయిందో మొత్తం సమర్పించిన తర్వాత ఆ లెక్క ప్రకారమే ప్రతి రైతు ఖాతాకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున వాళ్ళ ఖాతాకు జమ చేయడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం నిర్ణయం ఒకటి. రెండవది, గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వివిధ పద్ధతుల ద్వారా రైతాంగాన్ని ఆదుకునే కార్యక్రమం జరిగేది. ఇది ఒకటి పంట నష్టం కావచ్చు, రెండవది క్రాప్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఇట్లా అట్లాగే సబ్సిడీ విత్తనాలు కావచ్చు, అట్లాగే ఎక్విప్మెంట్స్ కూడా ఇవన్నీ జరిగాయి. గడిచిన 10 సంవత్సరాలు ఇవన్నీ కూడా టోటల్గా ఒక్కటి కూడా ఇవన్నీ కూడా మర్చిపోయారు. ఏది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి రేవంత్ గారి నాయకత్వం వాటన్నిటిని పునరుద్ధరిస్తూ ఈ క్రాప్ లోన్తో పాటుగా రేపు వచ్చే వానాకాలం పంట నుంచి కూడా ప్రతి రైతు పేరు మీద క్రాప్ ఇన్సూరెన్స్ చేసి ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం అమౌంట్ మొత్తం కూడా ప్రభుత్వం భరించే కార్యక్రమం చేసి రైతులను ఆదుకునే కార్యక్రమం చేయడం జరుగుతుంది. మూడవది, ఈ యొక్క రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడైతే ఇప్పటికే రాష్ట్రంలో సుమారుగా 69 లక్షల మంది రైతాంగం 1,50,000 ఎకరాలకు సంబంధించినప్పుడు ఇప్పటికే 58 లక్షల మంది రైతాంగానికి ఆ ఎకరాకు 10,000 రూపాయల చొప్పున ఆల్రెడీ ఇప్పటికే వాళ్ళకి కాదు సంబంధించిన ఇంకా కొన్ని మిగిలినాయి. అది కూడా త్వరలోనే ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఎకరానికి 15,000 రూపాయల చొప్పున భవిష్యత్తులో ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.